Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజన ఎలా ఉండబోతోంది? ఎన్ని క్రొత్త జిల్లాలు రాబోతున్నాయి? ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజనకు రంగం సిద్ధమవుతోంది. క్రొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఇప్పటికే ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉన్నతాధికారులతో అధ్యయన కమిటీ వేసింది. ఆ కమిటీకి అనుబంధంగా మరో 4 బృందాలను నియమించింది. ఆ క్రమంలోనే తాజాగా పోలీస్ సిబ్బంది బదిలీలపై ఆంక్షలు విధించారు. క్రొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్న తరుణంలో ఆ ప్రక్రియ పూర్తి చేసే వరకు పోలీస్ శాఖలో బదిలీలపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తూ డీజీపీ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇక జనవరి నుంచి క్రొత్త జిల్లాలు అంటూ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వంటి వారు ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో 32 జిల్లాలకు సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం మాత్రం తుది నిర్ణయం తీసుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని చెబుతోంది. తాము అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తామని వైసీపీ మేనిఫెస్టోలో పేర్కొంది. దాని ప్రకారం ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా విభజిస్తారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే వాటికి హద్దులుగా ఉంటాయని జగన్ గతంలోనే ప్రకటన చేయడంతో దానికి అనుగుణంగానే తుది నిర్ణయం ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. జూలై 15 నాటి ఏపీ కేబినెట్ భేటీలో కూడా దానికి అనుగుణంగానే నిర్ణయం వెలువడింది. ఆనాటి మంత్రివర్గ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పాముల పుష్పశ్రీవాణి ప్రతిపాదనతో అరకు పార్లమెంటు స్థానాన్ని 2 జిల్లాలుగా మార్చాలనే చర్చ జరిగింది. జిల్లాల విభజన విషయంలో హద్దుల నిర్ధారణపై కొందరు మంత్రులు కొత్త ప్రతిపాదనలు చేసినప్పటికీ వాటన్నింటినీ అధికారుల కమిటీ పరిశీలిస్తుందని సీఎం చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో 25 లేదా 26 జిల్లాలుగా పునర్విభజన చేసేందుకు అనుగుణంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీలో నూతన జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో భూ పరిపాలనా శాఖ కమిషనర్, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి, ప్రణాళిక విభాగం కార్యదర్శితో పాటు సీఎం కార్యాలయం నుంచి ఒక అధికారి ఉన్నారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ కమిటీకి కన్వీనర్గా ఉంటారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా వీలైనంత త్వరగా కమిటీ నివేదిక ఇవ్వాలని కేబినెట్ సూచించింది. జిల్లాల విభజనపై ఏర్పాటైన ఉన్నతాధికారుల కమిటీ ఇప్పటికే పలు ప్రతిపాదనలు పరిశీలించింది. తుది నివేదిక సిద్ధం చేస్తున్నట్లు కమిటీలోని ఓ అధికారి చెప్పారు. నివేదిక సమర్పించే ముందు అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుంటామన్నారు. పాలనా వికేంద్రీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్న తరుణంలో క్రొత్త జిల్లాల ఏర్పాటు అందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే పలు డిమాండ్లు వచ్చాయని, జిల్లాల సరిహద్దుల విషయంలో మార్పులు, జిల్లా కేంద్రం ఎంపిక విషయంలో కొందరు మంత్రుల స్థాయిలో కూడా బలమైన ఆకాంక్షలున్నట్లు చెప్పారు. అన్నింటినీ క్రోడీకరించి తుది నివేదిక వస్తుందని అన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా క్రొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే కేబినెట్ నిర్ణయానికి భిన్నంగా జరగనున్నట్లు పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 32 జిల్లాలుగా విభజిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జిల్లాల పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల వివరాలతో ప్రసారమవుతున్న విషయాలకు ప్రభుత్వ నిర్ణయానికి సంబంధం లేదని ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అన్నింటినీ పరిశీలిస్తోంది. సీఎస్ నేతృత్వంలోని కమిటీ రిపోర్ట్ రావాలి. ప్రజలకు పాలన అందుబాటులో ఉండడం కోసమే 3 రాజధానుల ఏర్పాటు, అందుకు అనుగుణంగానే జిల్లాల విభజన జరుగుతోంది. ఎన్నికల్లో సీఎం హామీ ఇచ్చిన దానికి కట్టుబడి క్రొత్త జిల్లాలు ఏర్పాటవుతాయి. ప్రజల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుంటాం. ఇంకా చర్చల దశలో ఉంది. తుది నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుంది. ఊహాగానాలకు సమాధానాలు ఉండవు అని ఆయన చెప్పారు. ఏపీలో రాబోయే జనవరి నాటికి క్రొత్త జిల్లాలు ఏర్పాటుకి మార్గం సుగమం అవుతుందని అంచనా వేస్తున్నట్లు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అంటున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్పాటు విషయంలో నీతి ఆయోగ్ కూడా సూచనలు చేసింది. ఒక జిల్లా కలెక్టర్ ఒక ఎంపీ పరిధిలో ఉంటే నిధుల వినియోగానికి అనుకూలంగా ఉంటుందని కేంద్రం కూడా ఆలోచిస్తోంది. దానికి తగ్గట్లుగానే పార్టీగా నిర్ణయం తీసుకున్నాం. అమలు చేసేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ 3 నెలల్లో నివేదిక ఇవ్వాలి. అది రాగానే జనవరి 26 నాటికి ప్రకటించే అవకాశం ఉందని ప్రస్తుతానికి అంచనా. ఆ ప్రకటన తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి కాబట్టి అక్కడ చర్చించే అవకాశం ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి అంతా సిద్ధం చేసుకుని క్రొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించేందుకు అనువుగా ఉంటుంది అని ఆయన తెలియజేశారు. క్రొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయంటూ ఏపీ పోలీస్ విభాగం నుంచి వచ్చిన ప్రకటన తాజా చర్చను మరింత వేడెక్కించింది. ఆర్సీ నెంబర్ 621/L&O-111/2020 పేరుతో ఏపీ డీజీపీ ఈ నెల 10న ఉత్తర్వులు విడుదల చేశారు. దాని ప్రకారం క్రొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ విభాగాలు, రేంజ్ల పరిధిలో పోలీస్ శాఖ అంతర్గత బదిలీలపై ఆంక్షలు పెట్టారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు రైల్వే, సిఐడి, ఇంటెలిజెన్స్,
ఏపీ ఎస్పీతో పాటుగా అన్ని జిల్లాలు, రేంజ్ల పరిధిలో వివిధ స్థాయిల్లో పోలీసుల బదిలీలు నిలుపుదల చేశారు. క్రొత్త జిల్లాలు ఏర్పాటయ్యే వరకు పోలీసు బదిలీలు లేవని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు విడుదల చేయడంతో త్వరలోనే ఈ జిల్లాల విభజనపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందనే అంచనాలు పెరుగుతున్నాయి. జిల్లాల వారీగా పోలీసు సిబ్బంది విభజనకు అనుగుణంగా ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న కొన్ని పోలీస్ స్టేషన్లను మచిలీపట్నం ఎస్పీ పరిధిలోకి మారుస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్నం ఎస్పీ పరిధిలో ఉన్న స్టేషన్లను విజయవాడ సిపి పరిధిలోకి మార్చేందుకు ప్రకటన చేశారు. ఇలాంటి అంతర్గత మార్పులు పోలీస్ శాఖలో జరుగుతున్న తరుణంలో క్రొత్త జిల్లాలపై చర్చ జోరందుకుంది. క్రొత్త జిల్లాల విభజన కొన్ని చోట్ల క్రొత్త సమస్యలను సృష్టిస్తోంది. చిత్తూరు ఎంపీ స్థానం పరిధిలో ఉన్న చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం తిరుపతి నగరాన్ని ఆనుకుని ఉంటుంది. కానీ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన ప్రతిపాదన మూలంగా చిత్తూరు జిల్లా పరిధిలో ఉంటుంది. క్రొత్త జిల్లా కాకపోయినా తమకు అతి సమీపంలో తిరుపతి జిల్లా కేంద్రంగా ఉండగా చంద్రగిరి వాసులు మాత్రం చిత్తూరు వెళ్లాల్సి ఉంటుంది. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా మారిస్తే ప్రస్తుతం సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఆ జిల్లా పరిధిలోకి వస్తుంది. తద్వారా ప్రస్తుతం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలు ఇకపై బాపట్ల వెళ్లాలంటే 70 నుంచి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. శ్రీకాకుళం నగరాన్ని ఆనుకుని ఉన్న హెచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం జిల్లా పరిధిలోకి వస్తుంది. తద్వారా తమకు కోతవేటు దూరంలో ఉండే జిల్లా కేంద్రం కోసం సుమారు 50 కిలోమీటర్ల దూరం పైగా వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలు దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ అనివార్యమవుతాయన్నది పలువురి వాదన. ఏపీలో క్రొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై ఇప్పటికే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తమ ప్రాంతాల్లో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ముందుకొచ్చాయి. ఇప్పటికే పల్నాడు జిల్లా కేంద్రం గురజాల నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కాస మహేష్ రెడ్డి కూడా ఈ ప్రతిపాదనపై స్పందించారు. సీఎం దృష్టికి తీసుకువెళ్తానని ప్రకటించారు. రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కూడా కొందరు ఆందోళన బాట పట్టారు. అరకు పార్లమెంటు స్థానాన్ని 2 జిల్లాలుగా ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రంపచోడవరం కేంద్రంగా ముంపు మండలాలతో జిల్లా ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లా విభజనను తాము వ్యతిరేకిస్తున్నట్లు టీడీపీ ఎంపీ కె రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన ప్రాంతంగా ఉన్నప్పటికీ ప్రజలందరి ఐక్యత మా బలం. జిల్లాల విభజన పేరుతో శ్రీకాకుళం జిల్లాను విడగొట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం చేసే ప్రయత్నం మా ప్రాంతానికి మంచి చేసేలా ఉండాలి. సమస్యల పరిష్కారంపై దృష్టి పెడితే నేను కూడా మద్దతు ఇస్తాను. కానీ 1-2 చోట్ల క్రొత్త జిల్లాల కోసం డిమాండ్ ఉన్నా దానిని రాష్ట్రమంతా విభజించాలని చూడడం సరికాదు. జిల్లాలను ఎందుకు విభజించాల్సి వస్తుందన్నది సూటిగా చెప్పలేకపోతున్నారు. తెలంగాణలో జిల్లాల విభజన సమస్యలకు పరిష్కారం చూపలేకపోయింది. కాబట్టి సమగ్రంగా ఆలోచించాలి. దూరదృష్టితో ఆలోచించి విభజనతో క్రొత్త సమస్యలు తీసుకురాకుండా చూడాలి అని ఇటీవల ఆయన విడుదల చేసిన ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. ఏపీలో జిల్లాల విభజనపై ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న నిర్ణయం ఆచరణలో పెట్టేందుకు తగిన సమయం కోసం వేచి చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నెలలోనే కమిటీ రిపోర్ట్ సమర్పిస్తే రాబోయే శీతాకాల సమావేశాల్లో ఈ అంశం ప్రస్తావనకు వస్తుంది. దానికి భిన్నంగా వచ్చే నెలకు నివేదిక వాయిదా పడితే జనవరిలో ప్రభుత్వ ప్రకటన, ఆ తర్వాత ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే చర్చ సాగే అవకాశం ఉంటుందని అంతా భావిస్తున్నారు. అదే సమయంలో జనగణన నిమిత్తం గతంలో కేంద్రం విధించిన ఆంక్షలు ఇంకా అమల్లో ఉన్నాయి. 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి 31 వరకు రెవెన్యూ జిల్లాలు, డివిజన్ల సరిహద్దుల మార్పులు చేయకూడదని కేంద్రం నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆదేశాలు వచ్చాయి. జనగణనకు ఆటంకం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కోవిడ్ లాక్డౌన్ కారణంగా జనగణన జరగలేదు. దాంతో ఆదేశాల అమలు సందేహంగా మారింది. అంతేకాకుండా మళ్ళీ జనగణనకు పూనుకుంటూ ఈ ఆదేశాలు పొడిగించే అవకాశం కూడా లేకపోలేదని కొందరు అంచనా వేస్తున్నారు. దాంతో ఏపీలో జిల్లాల విభజన సన్నాహాలపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది కూడా కీలకమే. క్రొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేస్తే మంచిదనే వాదనలు కూడా ఉన్నాయి.